తమ భూమిని కబ్జా చేశారంటూ అధికారుల చుట్టూ తిరిగిన ఆ కుటుంబం మంత్రిని సంప్రదించగా నిందితులపై కేసు నమోదు చేయకపోగా వారికి రక్షణ కల్పిస్తున్నారని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది। ఎక్కడికి వెళ్ళినా న్యాయం దొరకకపోవడంతో బాధితులు రాజ్ న్యూస్ ను సంప్రదించారు। ప్రతి క్షణం భయంతో బతుకుతున్నామంటున్న సంపత్ కుమార్ తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్। నమస్తే। హైదరాబాద్ కు సంబంధించిన తార్నాక ప్రాంతంలో మనం ఉన్నాం। తార్నాక ప్రాంతంలో మా నివాసం ఉందా? అడవులల్లో మేము జీవిస్తున్నామా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందా? పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అంటూ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, నేడు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోయాం అంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది। పోలీసుల చుట్టూ తిరిగాం, జైళ్ళ చుట్టూ తిరిగాం, ఆఖరికి ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కుటుంబాన్ని కూడా అర్ధరాత్రి ఇంట్లో ఉన్న సామాను కూడా తీసుకెళ్లిన పరిస్థితి, ఈ కుటుంబానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, చంపడానికి కూడా వెనకాడడం లేదంటూ ఈ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది। ఎందుకు ఆ కుటుంబం ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తుంది అంటే వారు నివసించే ఇల్లును కబ్జా గురి చేస్తున్నారు। ఇటు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులలో రాష్ట్ర పరిపాలనలో ముఖ్యులుగా ఉన్న వ్యక్తి, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇందులో హస్తం ఉంది అంటూ కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది। ప్రస్తుతం నా వెనకాల ఉన్న ఈ ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ యజమానికి సంబంధించింది। ఇది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్గా ఒక గోడ నిర్మాణం చేస్తే దాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆర్టీఏ ద్వారా వేసి లేదు ఇది తన భూమి అంటూ కూడా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న పరిస్థితి, అయితే ఖాళీగా ఉంటే కబ్జా గురవుతుందంటూ చెట్లు నాటితే ఇది తప్పు అంటూ కూడా ఇక్కడ మీరు ఉండొద్దు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి। మరోవైపు ఇదే ఇంటికి సంబంధించి ఇక్కడ షెల్టర్ చూడొచ్చు, ఈ షెల్టర్ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులకు కిరాయి ఇస్తే ఖాళీ చేయని పరిస్థితి, 8 సంవత్సరాలుగా ఇంకా కూడా వారిని రెంట్ ఇవ్వకుండా ఇబ్బంది చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టులో ఆర్డర్ పెట్టిన పరిస్థితి, ఇక మరోవైపు మనం చెప్పుకున్నదే ఇదే ఇల్లు, ఈ ఇంటికి సంబంధించి కూడా అనేక రకాలుగా కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇంట్లో ఉన్న సామాను మొత్తం తీసుకెళ్లారు, సీసీ కెమెరాలతో నేను ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా కుటుంబ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది వారి కుటుంబ సభ్యులతో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। రైట్, ఇక కుటుంబ యజమాని మనతో ఉన్నారు, అసలు సమస్య ఏంటి, ఎందుకు భయభ్రాంతులతో రాజ్ న్యూస్ దగ్గరికి నేరుగా వచ్చి కన్నీళ్లతో తన బాధ చెప్పుకున్నారు ఏంటి అనేది వారి మాటల్లో ఉన్నాను। సార్ నమస్తే, అసలు ఏం జరిగింది, ఏంటి మీ సమస్య? సార్ నా పేరు సంపత్ కుమార్ అండి, నేను దాదాపు 55 ఇయర్స్ నుంచి తార్నాకలో ఉంటున్నాను, ఈ ఇంట్లో 47 ఇయర్స్ నుంచి ఉంటున్నాం। మా ఫాదర్ 1974లో ల్యాండ్ పర్చేజ్ చేసి ఇల్లు కడతం జరిగింది, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాము, కాకపోతే ఈ కొంతమంది వ్యక్తులు మా దగ్గర వ్యక్తులే ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది, దాని మీద నేను కోర్టులో కేసు వేశాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తర్వాత క్రిమినల్ కేసు పెడితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని, దాని ప్రకారం నేను కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకున్నాను, జడ్జిమెంట్స్ ఉన్నాయి, అయినా కూడా కొంతమంది ఆర్డర్స్ ఉండగా జడ్జిమెంట్స్ ఉండగా కూడా ఒక వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి 2013లో పర్చేజ్ చేశాను, నన్ను ఖాళీ చేయండి అని చెప్పి అప్పటి కొంతమంది గుండాలను తీసుకొచ్చి 2014వ సంవత్సరంలో అటాక్ చేయడం జరిగింది। 2020 సంవత్సరం జూన్ 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల టైంలో మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము 1 వీక్, ఆ అవుట్ ఆఫ్ స్టేషన్ టైంలో లాక్ తాళాలు వేసి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మేము చూసుకుంటున్నాము, అర్ధరాత్రి 11:30 వరకు ఈ సీసీ కెమెరాలు పనిచేసినాయి, 12 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పక్క ఇంట్లో మన సహకారంతో గోడ దూకి సీసీ కెమెరాలు తీసేసి తాళాలు బాలగొట్టి ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి 30 మందిని తీసుకొచ్చారు, వాళ్ళల్లో ఒక కాంగ్రెస్ నాయకులు ఆయన జహీర్ లాలని కాంగ్రెస్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొకటి ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్దం బలవంత్ రెడ్డి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రత్యక్షంగా సీసీ కెమెరాలో పాల్గొన్నారు, వీళ్ళందరూ వచ్చి 2 లారీలలో మా సామానంతా తీసుకెళ్ళిపోయారు, కానీ మా ఇంత ప్రత్యక్ష సాక్షులను ఉండగా కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సీసీ కెమెరా ఫుటేజ్ అన్నారు కదా, ఒక సీసీ కెమెరా ఈజీక్వల్ టు 100 పోలీస్ కాప్స్ అన్నారు, ఎక్కడండి మీరు సీసీ కెమెరా 1.5 లక్షల సీసీ కెమెరాస్ ఉన్నాయన్నారు, మీ పోలీస్ సీసీ కెమెరాలోనే రికార్డింగ్ దొంగతనం అంతా కూడా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి? దీనికి కారణాలు చెప్పండి, కారణాలు చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్తున్నాను, నాకు న్యాయం చేయండి అని నేను కోరుతున్నాను। రైట్, ఇక మొత్తంగా చూసారు కదా,
సంపత్ కుమార్ గారు ఒకటే చెప్తున్నారు మాకు న్యాయం చేయాలి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సంబంధాలు ఉన్నాయి ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి మాపై ఒత్తిడి వస్తుంది మమ్మల్ని ప్రాణాలతో కాపాడండి అంటూ కూడా రాజ్ న్యూస్ ను మొర పెట్టుకుంటున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సీనుతో రంజిత్ తార్నాక